లాంగ్ వీడియోలో మనం నా హ్యాండ్ బ్యాగుల కలెక్షన్ చూద్దాము. అందరిలో చాలా హ్యాండ్ బ్యాగులు ఉంటాయి, నా దాంట్లో నా దగ్గర మాత్రం చాలా తక్కువ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. సో ఒక్కొక్కటి ఎక్కడెక్కడ తీసుకున్నానో చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి పెద్ద హ్యాండ్ బ్యాగ్ అన్నమాట. సో ఇది నేను ఢిల్లీలో తీసుకున్నాను, నాకు వచ్చేసి 450 రూపీస్ పడింది. కొంచెం చూడడానికి కాస్ట్లీగా ఉందని తీసుకున్నాను. ఎక్కడికైనా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను కదా, బయటకు వెళ్ళినప్పుడు సడన్గా ల్యాప్టాప్ పట్టేంత స్పేస్ ఉంది దీంట్లో, అందుకని నేను తీసుకోవాల్సి వచ్చింది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది, ఇది కూడా నేను సేమ్ ఢిల్లీలోనే తీసుకున్నాను. నాకైతే ఈ జూట్ బ్యాగ్ అని అంటారంట, బేసిక్గా చాలా బాగుంది, చూడడానికి ఇలా ఉంది కదా, నాకైతే చాలా నచ్చింది. మీరు చూసారా, ఇది చాలా స్పేసియస్ కూడా. ఒకసారి చూద్దాము, ఓపెన్ చేసి చూడండి. చాలా ల్యాప్టాప్తో సహా అన్నీ పడతాయి, చాలా బట్టలు, ఒక జత బట్టలు కూడా పడతాయి అన్నమాట. నాకు ఎందుకో యూనిక్గా అనిపించి తీసుకున్నాను. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది. సో ఇది చూడండి, ఇదైతే గోవాలో తీసుకున్నాను. అబ్బా నాకైతే అసలు మీకు చెప్పను, అసలు అంత మెత్తగా 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 ఉందో. నాకైతే దగ్గర దగ్గరగా 800 పడింది, అయినా సరే గోవాకి వెళ్ళాను కదా, దాన్ని గుర్తుగా తీసేసుకున్నాను. ఇవి వచ్చేసి మీరు తీసేయచ్చు అనమాట, హ్యాంగింగ్స్. ఇవి తీసేసుకోవడం మనం నార్మల్గా ఇలా పట్టుకొని వెళ్ళచ్చు, కానీ దీంతో చాలా డేంజర్, మనం ఎప్పుడు ఉతుక్కుంటా ఉండాలి లేకపోతే మట్టి పట్టేస్తుంది. కానీ కలరే మెస్సి కలరు, నచ్చింది. నచ్చితే కనుక కామెంట్ చేయండి. అండ్ ఇది వచ్చేసి నా ఫేవరెట్ డబ్బా జ్యువెలరీ హ్యాండ్ బ్యాగ్ అనమాట. ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకునేది ఉంది, కొంచెం పెరుగుతుంది. సో ఇది వచ్చేసి ఇట్లా ఉంటుంది అనమాట, ఇలా క్లిప్ ఒకటి ఇచ్చారు. అండ్ ఇది కూడా గోవాలోనే తీసుకున్నాను. చిన్నగా ఫోన్ అండ్ చిన్న పర్స్ వ్యాలెట్ అలా అయితే పడతాయి, ఇంకెక్కు అంత మించి ఎక్కువేం పడవు. కానీ ఇది కూడా 600-700 పడింది, అయినా నాకు యూనిక్గా ఉంది, జూట్ బ్యాగ్ కదా బుట్టలాగుందని తీసుకున్నాను. అండ్ ఫైనల్ ఇది వచ్చేసి ఇది గోవా, ఇది కూడా గోవాలోనే తీసుకున్నాను నేను. దీనికి అడ్డమైన చెత్తంతా తగిలిచ్చాను బేసిక్గా, వాటి గుర్తుగా ఇదేదో ఢిల్లీకి వెళ్ళినందుకు గుర్తుగా తీసుకున్నాను. ఇది గోవాలోనే తీసుకున్నాను, ఇంటర్ జాయిల్ వచ్చింది తీసుకున్నాను. సో ఇవైతే చాలా అన్నాలు వాడుతున్నాను, ఇది 1.5 ఇయర్ అవుతుంది అప్రాక్స్. ఇది కూడా నచ్చింది నాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నేను డైలీ వేర్ వాడుతాను. ఇదైతే కలంకారీ క్లాత్ అని ఏదో అంటారు కదా, అలంకారీ కలంకారీయో. సో దీన్ని ఎప్పటి నుంచో వాడుతున్నాను, కొంచెం మట్టయిపోయింది, అయినప్పటికీ కూడా నాకు చాలా నచ్చింది. చాలా ఈజీగా క్యారీ అవుతుంది, ఇట్లా పెట్టుకొని టైట్ చేసుకొని వెళ్ళిపోవడానికి జీన్స్ ప్యాంట్ కుర్తా అనేది కూడా పనికొస్తుంది. ఇంక ఎస్పెషల్లీ ఇది, ఇది విశాల్ మార్ట్లో తీసుకున్నాను 100 రూపీస్కి. నేను నా మినీ బ్లాగ్స్ చూసుంటే కనుక మీకు అందరికీ తెలుస్తుంది. సో ఇదైతే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఇక్కడ చాలా బట్టలు పడతాయి, చినిగిపోదు, వర్షానికి కూడా తడవదు. నాకు చాలా నచ్చింది అనిపించింది 100 రూపాయలకి. సో మరి ఇంకా ఆలస్యం ఎందుకు, మరి చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాము. నా హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ ఎలా ఉందో, నా దగ్గర అంత కాస్ట్లీ హ్యాండ్ బ్యాగులు లేవండి, నాకు ఎలా కొనుక్కోవాలో కూడా తెలియదు. కానీ నెసెసిటీస్కి మాత్రం సరిపోతాయి అన్నట్టుగా కొనుక్కున్నాను. అందరు ఆడపిల్లలకి 1-2 హ్యాండ్ బ్యాగ్స్ ఉంటే సరిపోతుంది. సో అన్ని దేశాలు లేకపోతే అన్ని కంట్రీలు వెళ్ళలేదు కాబట్టి వెళ్ళిన ఇండియాలోనే వాటి గుర్తుగా నేను ఇవి కొనుక్కొని యూనిక్గా దాచుకున్నాను. నాకు నాకు తెలిసి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న కామెంట్ పెట్టండి, అండ్ ఏ హ్యాండ్ బ్యాగ్ నచ్చిందో కూడా చెప్పండి. నేను మీకోసం వెతికి ఆన్లైన్ లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే బాయ్. మళ్ళీ ఎండ్ చేస్తున్నాం.